చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు ఉన్నాడు జాగ్రత్త. మా రాజనండి దేవుడు ఉన్నాడు జాగ్రత్త. ఈ ప్రకృతి పుట్టడానికి దేవుడు వాక్యం ఒక కారణం. భూమి మీద మనుషులు పుట్టడానికి దేవుడు ఒక కారణం. తన కొరకు బ్రతుకుతావని, తన ప్రేమ నీకు తెలియాలని కష్టపడి పని చేసి సృష్టిని చేసి మన కోసం ప్రతిరోజు విశ్వాన్ని నడిపించాడు. దేవుడు మన కోసం ఎంత చేసి తండ్రి అయిన దేవుడు లేడని అనడం నేరం. చూడగలిగితే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం, మరలా చెప్తున్నానండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయారని అసహ్య కర్మలు చేయుదురు. ఒకడు దేవుడు లేడని అంటున్నాడంటే వాడు చెడిపోయాడని అర్థం. సృష్టికర్తను మరిచి సృష్టినే పూజిస్తున్నావంటే వాడు మతి భ్రమించిందని అర్థం. ఈ సృష్టి దేవుడు కాదు, ఈ సృష్టి ఒక అద్భుతం. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు కలిగి ఉన్న ఈ సృష్టిని పరిచయిస్తే దేవుడు ఉన్నాడని తెలిసింది. చేతగాని నీకు దేవుడు లేడని గాని బైబిల్ తప్పని గాని అనే హక్కు లేదు. దేవుడు ఉన్నాడు జాగ్రత్త. థ్యాంక్ యూ.